ప్రైజ్లో రండి. నేను మీ అమూల్య శుభాకర్. మిమ్మల్ని అందరినీ జీసస్ టెంపుల్ మినిస్ట్రీస్కి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించిపోయే వాక్యం ఏంటి? మనం చూసినట్లయితే ఫిలిప్సీలకు రాసిన పత్రిక 1:28. ఏ విషయంలోనూ ఎదిరించుచు వారికి బెదరక అందరూ ఏకభావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు కలవారై నిలిచియుండ్రుడి. హల్లెలూయా. చూసారండి, దేవుడు చెప్పినారు ఏ విషయంలో కూడా ఏంటంటే మనం ఎవరికి కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు ఆయన. ఏ విషయంలోనూ ఎదిరించుచు వారికి బెదరక. అవును, మనం ఈ లోకంలో ఉన్నాం కనుక ఈ లోకాధిపతి అయిన అపవాది మనల్ని అన్ని విషయాల్లో కూడా భయపిస్తూ ఉంటాడు. చెప్తాడు, ఇదిగో నీ కుమార్తెకు వివాహం కాదు అని చెప్తాడు, నీ పిల్లలు బాగా చదువుకోరు అని చెప్తాడు, నీకు జీవితమే లేదని చెప్తాడు, నీ రోగం స్వస్థపడదని చెప్తాడు. అతను ఏం చేస్తాడంటే బెదిరిస్తూనే మనల్ని ఉంటాడనమాట. కానీ వాడికి మనం భయపడకూడదు. దేవుడు చెప్తున్నాడు ఆయన, నేను నీ పక్షాన ఉన్నాను అంటున్నాడు. మీరు విశ్వాస పక్షాన మీరు ఉండండి, అంటే నా పక్షాన మీరు ఉండండి, నేను మీ పక్షాన ఉండి నేను ఈ లోకాన్ని జయించాను కనుక మిమ్మల్ని కూడా జయింప చేస్తాను అని చెప్తున్నాడు ఆయన. అవును, ఆయన ఏం చెప్తున్నాడు, మీరు పోరాడుతున్నారు ఈ లోకంలో మీరు ఉండి మీరు ఒంటరిగా పోరాడట్ల, మీ పక్షాన నేను ఉన్నాను, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు నేను అనుగ్రహించి ఉన్నాను కనుక ఆయన నిశ్చయముగా మీకు తోడై ఉండి మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆయన మీకు సహాయం చేస్తాడని చెప్తున్నాడు ఆయన. అవును, కానీ మనం ఏం చేస్తామంటే దేవాదేవుడు మనకి ఇన్ని మాటలు చెప్పి ఇంతగా మనల్ని బలపరుస్తున్నా కూడా మనలోకి ఏమంటే అంటే అది మనం ఎదుర్కొంటున్న ఆ సమస్యను బట్టి మనం సన్నగిలిపోతూ ఉంటాం విశ్వాసంలో. ఆ సన్నగిలిపోవటం ద్వారా ఏంటంటే కొన్నిసార్లు ఏంటి జీవితం, ఎందుకు ఇలాగ బ్రతకాలా, ఎందుకు అనేసి చాలా దుఃఖం వచ్చేస్తుంది, హృదయం అంతా వేదన పడిపోతుంది, చీ చచ్చిపోతే బాగుంటుంది కదా అనిపించే రోజులు కూడా ఉంటాయి. కొన్ని రోజులు ఎందుకు ఇంత శ్రమ నాకు, ఎందుకు ఇంత బాధ నాకు, నేను ఏం చేశాను, నాకు ఎందుకు ఇంత కష్టం ఎందుకు అని అనుకునే పరిస్థితి కూడా ఉంటుంది. విశ్వాసం సన్నగిలటం ద్వారా మాత్రమే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు వస్తాయి. నువ్వు విశ్వాస పక్షముగా నిలబడ్డప్పుడు లేదు నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నన్ను విడవడు, నా తండ్రి నన్ను ఎడబాయుడు, నా పక్షాన ఉన్నాడు ఆయన. ఆయన ఒక్క రోజులోనే అహోరోన్ కర్రని చిగురింపచేసి పువ్వులు పూసి బాదాం కాయలు కాయింపచేసిన తండ్రి, ఒక్క రాత్రే నా జీవితాన్ని మార్చగలడని మీరు విశ్వాస పక్షాన ఉంటే ఇట్టి రీతిగా మాట్లాడతారు. కానీ మన సమస్యల గుండా ఆ పోరాటాల గుండా మనం పోరాడుతున్నప్పుడు ఆ సమస్య అదేంటంటే మనకి పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మదేవుని మనం మర్చిపోతాం. ఆయన ఏం చెప్తున్నాడు, ఈ లోకంలో ఉన్నవాడి కన్నాను నేను మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్తున్నాడు ఆయన. మనలో ఉన్న ఆ దేవుణ్ణి మర్చిపోతాం. ఆ సమస్య మనకు పెద్దదిగా కనిపిస్తుంది, ఆ సమస్య మనల్ని మింగేద్దాం అని చూస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు చెప్తారు, మీరు ఎవరి పక్షాన ఉండకండి, విశ్వాస పక్షాన ఉండండి. మీరు ఆ పక్షాన ఉన్నప్పుడు నేను ఈ లోకాన్ని జయించాను కనుక మిమ్మల్ని కూడా నేను జయింప చేస్తాను అని చెప్తున్నాడు అవును. అలాంటి సమయంలో చెప్తున్నాడు ఆయన, చెప్పటమే కాదు మనల్ని ఆదరిస్తున్నాడు కూడా. మీకు అనిపిస్తూ ఉంటుంది అవును దేవా నువ్వు చెప్తున్నావు, కానీ ఈ సమయంలో నువ్వు నన్ను ఆదరించాలా, నాకు ఎంతో దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉంది నా హృదయంలో, ఎంతగానో వేదన ఉంది నా హృదయంలో, ఈ వేదనని నేను భరించలేకపోతున్నాను అనుకుంటూ ఒక ఆదరణ ఉంటాయి బాగుంటుంది అనుకుంటున్నావా ఆయన చెప్తున్నాడు. ఆయన చూడండి, కీర్తనకారుడు 91వ కీర్తన 15వ వచనంలో ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసండి, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదెను, శ్రమలలో నేను అతనికి తోడై ఉందెను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదెను. హల్లెలూయా. చూసారండి, ఆయన ఏం చెప్తున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు అయ్యో నాకు ఎవ్వరు లేరే, నాకు ఎవ్వరు లేరే, నాకు నాకు సహాయం చేయటానికి నా పక్షాన నిలబడే వారు ఎవ్వరు లేరా అంటారు. నువ్వు విశ్వాస పక్షాన నిలబడినప్పుడు దేవుడు నీ పక్షాన నిలబడి నిన్ను గొప్ప ఆదరణతో నింపి ఆయన నువ్వు మొరపెట్టగానే ఆయన ఏం చేస్తాడు, నీకు ఉత్తరం ఇచ్చి నీ శ్రమలన్నిటిలో నుండి కూడా అట ఆయన నిన్ను విడిపిస్తాడట, గొప్ప ఆదరణ నీకు అనుగ్రహిస్తాడట, అని నిన్ను గొప్ప చేస్తానని చెప్తున్నాడు ఆయన. అంతేకాదు యిర్మీయాకి రాసిన యిర్మీయా గ్రంథంలో మనం చూసినట్టే 31వ అధ్యాయము 24వ వచనంలో అలసియున్న వారి ఆశను తృప్తిపరిచేదెను అంటున్నాడు ఆయన. అవును, నువ్వు ఈరోజు అలసిపోయి ఉన్నావా, ఏంటిది అనుకుని బాధపడుతున్నావా అని చెప్తాడు. నిన్ను నేను తృప్తిపరుస్తానంటున్నాడు ఆయన. కృషించిన వారిని అందరినీ నింపెదిను అంటాడు. అవును, సంతోషముతో. దేంతో ఆయన? సంతోషముతో నేను నిన్ను నింపెదెను అంటున్నాడు ఆయన. అవును, నువ్వు ఏ విషయం కొరకు ఈరోజు బాధపడుతున్నావు? నీ కుమార్తె వివాహం విషయమే బాధపడుతున్నావా, లేక ఉద్యోగ విషయమే బాధపడుతున్నావా,
ఇక అనారోగ్య విషయమే బాధపడుతున్నావా? కుటుంబంలో ఇరుకు ఇబ్బందుల కొరకు నువ్వు బాధపడుతున్నావా? దేవుడి పట్ల నువ్వు నిలబడినట్లయితే, ఆయన పట్ల విశ్వాస పక్షాన నువ్వు నిలబడ్డట్లయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుని బిడ్డ, నిన్ను ఆదరించుతానని చెప్తున్నాడు ఆయన. అవును, ఆయన చెప్తున్నాడు, నువ్వు ఎట్టి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వు విశ్వాస పక్షాన నిలబడినట్లయితే చాలు, నేను నీ పక్షాన నిలబడతాను, నేను నీ పక్షాన నిలబడి నేను నిన్ను తృప్తిపరుస్తానని చెప్తున్నాడు ఆయన. సంతోషముతో నింపుతానంటున్నాడు ఆయన. నీ కొట్లలో ధాన్యాన్ని నింపుతానంటున్నాడు ఆయన. హల్లెలూయా. అంతేకాదండి, చూడండి, యెషయాలో మనం చూసినట్లయితే 25వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, మరెన్నడనూ ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభు యెహోవా ప్రతి వాణి ముఖము మీదను బాష్ప బిందువును తుడిచివేయును. హల్లెలూయా. అవును, చూసారంటే ఆయన చెప్తారు, నీ బాష్ప బిందువుని తుడిచివేస్తానంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాస పక్షాన నిలబడతావో, అంటే విశ్వాసంతో నిలబడతావో, అప్పుడు నీ తండ్రి ఏం చేస్తాడంటే, నేను నీ బాష్ప బిందువుని తుడిచివేస్తా, అంటే నీ కన్నీళ్ళని తుడిచివేస్తానంటున్నాడు ఆయన. నేను ఆయన సంతోషంతో నింపుతానంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తం అని చెప్తున్నాడు ఆయన. నువ్వు విశ్వాసంతో ముందుకు సాగినట్లయితే, విశ్వాసంతో నువ్వు పోరాడినట్లయితే విజయము నీ పక్షమే అంటాడు. అవును, నేను నీ పక్షాన యుద్ధము చేస్తాను, నువ్వు ఊరుకునే చూడు, నా ఎందు విశ్వాసం మాత్రం ఉంచు, నా పక్షాన నువ్వు నిలబడు చాలు అంటున్నాడు ఆయన. అవును, నీ పక్షాన ఆయన అన్నిటినీ ఆయన చేస్తాడు, ప్రతిదీ ఆయన చేసి నీకు గెలుపుని నీ చేతికి అందిస్తాడు. మనం చూసారనుకోండి, మనకి ఏదైనా గెలిస్తే ట్రోఫీలు ఇస్తాడు దేవుడు కూడా మనకి. ఏంటంటే ఆయన నువ్వు ఊరుకొని నిలబడితే చాలు, ఆయన కూడా పెద్ద ట్రోఫీ తీసుకొచ్చి నీకు ఇస్తాడనమాట, ఆయన నీ పక్షాన యుద్ధం చేసి అట్రిగా. అంతేకాదండి, యెషయాలో మనం చూడొచ్చు 25:3లో కూడా ఏమని ఉంటుందంటే, దరిద్రులకు కలిగిన శ్రమలలో వారిని శరణ్యముగాను గాలివాన తగలకుండా, ఆశ్రయముగాను వెట్టు తగలకుండా నీడగాను ఉంటిని అంటున్నాడు. చూసారా అండి? అవును, నువ్వు ఎప్పుడైతే ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన చెప్తున్నాడు, ఆయన దరిద్రులకు కలిగిన శ్రమలో అట వారికి శరణ్యం చేస్తాడు, అంటే ఆదరిస్తాడట ఆయన. అంటే అన్ని రకాలుగా కూడా ఆయన్ను షెల్టర్ ఇస్తూ ఉంటాడట. అంతేకాదు, గాలివాన తగలకుండా ఆశ్రయముగాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటానని చెప్తారు. అవును, ఇస్రాయేల్ ప్రజలను చూడండి, ఆనాడు వాళ్ళు వస్తున్నప్పుడు అరణ్యం గుండా వాళ్ళు వస్తున్నప్పుడు పగటి వేళట మేఘ స్తంభముగా ఉండి వాళ్ళని ఆ ఎండ దెబ్బ వాళ్ళకి తగలకుండా చూశాడట. రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా అంటే అగ్నితో ఆయన కప్పాడటండి. అవును, చూసారా, మనం ఎడారి ప్రదేశం మనం చూసినట్లయితే పగటి వేళంతా విపరీతమైన ఎండ ఉంటుంది, అదే రాత్రి వేళ చూసినట్లయితే అలాగే విపరీతమైన మంచు ఉంటుంది, తట్టుకోలేము మనం. అలాగా ఆయన ఎలాగైతే ఆయన బిడ్డలను ఆ ఎడారి గుండా తీసుకొస్తున్నప్పుడు ఎట్టి రీతిగా ఆదరించాడు, అట్టి రీతిగా మిమ్మల్ని కూడా ఆదరిస్తాను, మీకు తోడుగా ఉంటాను, మీ పక్షాన నిలబడతాను నేను, మీరు విశ్వాసంతో ఉండండి, మీరు నా యందు విశ్వాసంతో ఉన్నట్లయితే చాలు, నేను మిమ్మల్ని ఖచ్చితంగా ఈ పోరాటంలో గెలిపిస్తాను అని చెప్తున్నాడు ఆయన. అవును, యోహాన్లో మనం చూసినట్లయితే 14వ అధ్యాయము 18లో మనం చూసినట్లయితే, మిమ్మలను అనాథలుగా విడవను, మీ యొద్దకు వస్తును అంటున్నాడు. అవును, నువ్వు ఈరోజు ఎంతగా దుఃఖపడుతున్నావో, ఎంతగా వేదన పడుతున్నావో నీ కన్నీళ్ళని ఆయన చూస్తున్నాడు కనుక ఆయన చెప్పాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నువ్వు నాకు పక్షాన నువ్వు నిలబడితే చాలు, నువ్వు నా పక్షాన ఉంటే నేను నీ పక్షాన ఉండి నేను నీకు అవసరతలు అక్కర్లన్నింటినీ కూడా నేను తీరుస్తాను అని చెప్తున్నాడు ఆయన. అవునండి, మన ఏసయ్యే మన పక్కన ఉంటే మనకి బాధ ఏంటండి, మనకి కష్టం ఎందుకండి? చూడండి, రాజు మనతో ఉంటే మనం దిగులు పడాల్సిన అవసరం ఉందా? అంటే ఒక పెద్దవాళ్ళు ఒక మాట అంటూ ఉంటారు, వడ్డించేవాడట మన పక్షాన ఉంటే అట మనం వెళ్ళి లాస్ట్ పందిలో కూర్చున్నా మనకు పెట్టాల్సినవన్నీ మనకు పెడుతూ ఉంటారట. అంతే కదా, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనకి ఏం బాధ లేదు, మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన మనకి ఇచ్చేస్తూ ఉంటాడండి. అవును, అంతేకాదు, చూడండి, యోహాను 14:16లో మనం చూసినట్లయితే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్త అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించి ఉన్నాను అంటున్నాడు ఆయన. అవును, నేను ఎప్పుడు మీతో ఉండటానికి నాలో ఉన్న ఆత్మని అంటే పరిశుద్ధాత్మని నేను మీకు ఇచ్చాను, మీరు కష్టంలో శ్రమంలో ఉన్నప్పుడు మిమ్మల్ని బలపరచడానికి, మిమ్మల్ని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఓదార్చడానికి, మీకు భయపడుతున్నప్పుడు మీకు ధైర్యం చెప్పటానికి నేను నా ఆత్మని మీకు ఇచ్చి ఉన్నాను అంటున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు మనం చూసినట్లయితే, కనికరమును చూపు తండ్రి, ఎట్టి శ్రమలలో
లోకములో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారగునట్లు ఆయన మా శ్రమ అంతటిలోనూ మమ్మును ఆదరించి ఉన్నాడు. హల్లెలూయా. చూసారండి, అపొస్తలు పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నాడు అనమాట, ఆ తండ్రి కనికరం గల తండ్రి అట. అవును, ఈరోజు నువ్వు బాధపడుతున్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఆ తండ్రి హృదయం ఎంతగా దుఃఖపడుతుందో తెలుసా అండి? కనికరంతో నింపబడి ఉంది ఆ తండ్రి. అవును, ఆ కనికరం గల తండ్రి నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఏం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడట. శక్తి లేకుండా ఉన్న నిన్ను శక్తి కలిగిన వాడిగా చేస్తాడట అండి ఆయన. నీ శ్రమలన్నిటిలో కూడా ఆయన మిమ్మల్ని ఆదరించేవాడై ఉన్నాడట. హల్లెలూయా. అంతేకాదు, మత్తయి సువార్త 8:17 కూడా మనం చూసినట్లయితే, నీవు కన్నీళ్లు విడిచిత చూచితే నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అవును, ఈరోజు వరకు నువ్వు ఎంతో దుఃఖంతో, ఎంతో వేదనతో, ఎంతో కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు. అయ్యో, నేను ఈ పోరాటం పోరాడలేకపోతున్నాను, అయ్యో ఈ బాధ నేను భరించలేకపోతున్నాను, ఈ శ్రమల్ని నేను ఉండలేకపోతున్నాను, నేను ఎట్టి నుంచి బయటపడగలను అనుకుంటూ ఉన్నావా? దేవుడు నీకే చెప్తున్నాడు, నేను నీ కన్నీటిని చూసి ఉన్నాను కనుక నేను నేను ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. ఈరోజు దేవుని బిడ్డ, నీ కన్నీళ్లు సమాప్తం అవుతున్నాయి. నీ దుఃఖ దినాలు ఆయన తుడిచి వేస్తున్నాడు. ఆయన ఆయన నీ జీవితంలో ఇక దుఃఖమే లేకుండా సంతోషంతో నింపుతున్నాడు. నువ్వు ఆయన పక్షాన ఉండు, ఆ విశ్వాస పక్షాన ఉంటే చాలు. నీకు శ్రమ రాని, ఏమి రాని, ఏదైనా నీ ముందు ఉండని, దాన్ని చూసి నువ్వు బెదిరిపోకు, భయపడకు, నువ్వు నా పక్షాన ఉంటే చాలు అని చెప్తున్నాడు ఆయన. అవును, నీ ముందు కొండలాంటి సమస్య ఉండని, నువ్వు దాని గురించి భయపడాల్సిన అవసరం లే. ఆ కొండ కన్నా పెద్దవాడైన వాడు నీ పక్కన ఉన్నాడు కనుక నువ్వు ఆయన చేయి పట్టుకుంటే చాలు. తండ్రి, ఇదిగో నేను నీ చేయి పట్టుకున్నాను, నాకు సహాయం చేయి అంటే చాలు. ఆ కొండ నీకు ఆవగించలాగా, అంటే దానికన్నా ఇసిక రేవులు చిన్నది, దానిలాగా మారిపోతుందట. ఎందుకంటే నీ పక్షాన ఉన్నవాడు గొప్పవాడు కనుక. అవును, ఆయన చెప్తాడు, నువ్వు విశ్వాస పక్షాన నిలబడినట్లయితే నేను నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాను అంటాడు. అవును, యుద్ధము యెహోవాదే కనుక ఆయన యుద్ధం చేస్తే గెలుపు ఆయనకే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు విశ్వాస పక్షాన ఉన్నట్లయితే మాత్రం చాలు, నీకు ఆయన గెలుపుని అందచేస్తాడు. కలుమూసుకోండి, ప్రార్థన చేద్దాం. మహాదేవ, పరిశుద్ధ ఆత్మదేవ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా తండ్రి. అవును ప్రభు, అనేక సమయాలు, అనేక సందర్భాల్లో మేము విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నాం ప్రభు యేసయ్య. మాకు శక్తిని దయచేయండి, బలాన్ని దయచేయండి. ఆదరణకర్త మాలో ఉన్నాడని మాకు తెలిసిన, మాకు కలుగుతున్న శోధనల బాధనల వల్ల అయ్యా తండ్రి మేము ఆదరణకర్తని కూడా మర్చిపోతున్నాం ప్రభువా. అయ్యా, అట్టి రీతిగా మేము ఉండకుండా ఎప్పుడెప్పుడు విశ్వాసంతో, విశ్వాస పక్షాన మేము ఉండే కృప మాకు దయచేయండి. అయ్యా, మేము పోరాడే పోరాటంలో మా పక్షాన మీరు పోరాడి మాకు గెలుపుని దయచేయమని అడుగుచున్నాం నాయన. ఏ బిడ్డ అయితే ఏ సమస్య కొరకు పోరాడుతుందో ఆ పక్షాన మీరు ఉండండి నాయన, ఆ బిడ్డ పక్షాన. అయ్యా తండ్రి, అనారోగ్యంతో పోరాడుతున్న వారికి స్వస్థపరిచేవాడిని నేనే అని చెప్పావు. అవును దేవా, స్వస్థపరిచే వాళ్ళ పక్షాన మీరు తండ్రి, అయ్యా తండ్రి, వాళ్ళ పక్షాన పోరాడి వాళ్ళకి స్వస్థత దయచేయండి నాయన. ఆర్థికంగా బాధపడుతున్న బిడ్డలకి తండ్రి నాయన, అయ్యా తండ్రి, దరిద్రుల్ని నేను ఆదరిస్తానన్నావు కదా నాయన, వాళ్ళ పక్షాన మీరు పోరాడి వాళ్ళని ఆదరించండి ప్రభువా యేసయ్యా. కుటుంబ సమస్యలతో ఉన్న మంచి కుమ్మరిని నేనే అని చెప్పావు కదా ప్రభువా యేసయ్యా తండ్రి నాయన. అయ్యా, వాళ్ళ కుటుంబాన్ని తిరిగి కట్టండి నాయన యేసయ్యా. వివాహం కాకుండా బాధపడుతున్న బిడ్డల్ని తండ్రి నాయన, అయ్యా, మంచి వధువుని వరువుని దయచేయండి ప్రభువా యేసయ్యా తండ్రి నాయన. అవును ప్రభువా యేసయ్యా, నువ్వే కదా ప్రభువా వివాహ బంధాన్ని ఏర్పరిచావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి నాయన, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డకి కూడా మంచి ఉద్యోగం అందేలాగా తండ్రి నాయన, ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటిలో నుంచి కూడా వాళ్ళని విడిపించి తండ్రి నాయన, వాళ్ళ పక్షాన మీరు ఉండి వాళ్ళని ఆదరించమని తండ్రి, మీ కృపతో వాళ్ళని నింపమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.